కోనసీమ అన్నదాతలు ఖరీఫ్లో పంట విరామం ప్రకటిస్తున్నారు. 2011లో క్రాస్ హాలిడే విధ్యమం ప్రకటించి దేశంలోనే చరిత్ర సృష్టించారు కోనసీమ అన్నదాతలు. దశాబ్ద కాలం గడుస్తున్నా రైతాంగ సమస్యలు పరిష్కారం కాకపోగా మరికొన్ని సమస్యలు పెరిగాయి. దీంతో గత్యంతరం లేక మరోసారి పంట విరామం ప్రకటించేందుకు కోనసీమ రైతులు సిద్ధమయ్యారు. ఇప్పటికే 12 మండలాల్లో పంట విరామం ప్రకటించిన అన్నదాతలు మిగిలిన ప్రాంతాల్లో సైతం పంట విరామం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. కోనసీమ రైతాంగం మరోసారి క్రాప్ హాలిడే ప్రకటించింది. పంట విరామ ఉద్యమంతో 2011లో దేశంలోనే చరిత్ర సృష్టించిన కోనసీమ రైతాంగం తమ సమస్యల పరిష్కారం కాకపోవడంతో మరొకసారి క్రాప్ హాలిడే ప్రకటించాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా కోనసీమ వ్యాప్తంగా 12 మండలాల్లో ఇప్పటికే రైతాంగం క్రాప్ హాలిడే దిశగా అడుగులు వేస్తోంది. ఈ పరిస్థితుల్లో రైతాంగం మనతో ఉన్నారు, వారి సమస్యలు ఏంటి, 2011లో ఇచ్చేసిన ఉద్యమం నేపథ్యంలో ఎటువంటి సమస్యలు పరిష్కారం అయ్యాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో 2011లో క్రాప్ హాలిడే చేశారు, తదుపరి మీ సమస్యలు ఏమైనా పరిష్కారం అయ్యాయా? లేదండి, ఏమి అవ్వలేదండి. 2011 నుంచి ఇప్పటి వరకు మాకు సమస్యలు ఏమి అవ్వలేదండి. అవ్వలేదండి. అంటే ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏంటి, మీరు ఎందుకు ఇప్పుడు క్రాప్ హాలిడే చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మేము కష్టపడి పండించినామండి పంట, కానీ మాకు అనుకున్న పంట దిగుబడి రావట్లేదు. తర్వాత గవర్నమెంట్ కూడా మాకు ఇబ్బంది పెట్టేస్తుందండి. ఎరువుల రేటు బోల్ రేట్లు పెంచేసింది ఎరువులు. ఇప్పుడు పంట పండింది మాకు కెడతలేదు. తర్వాత ఏమో ధాన్యం పండిన పంట గవర్నమెంట్ కొంటున్నారు అన్నారు తప్ప మా దగ్గర ఎవరో కొంటలేదు. అమ్ముదామంటే కూడా వాళ్ళు మా దగ్గర రావట్లేదు. మేము బయట సహకారులకు అమ్ముకోవాల్సి వస్తుంది. 1100, 1150, 1200 ఉపాధ్యం అన్నీ పెరిగిపోయినాయి. ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి. ఆయిల్ రేట్లకి, మిషన్లకి, కూలీలకి మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం. 31 మార్చి కడతానన్నారు కాలువ. 5వ తారీఖు దాకా కాలువ కట్టలేదు. మాకు మిషన్లు వెళ్ళలేదు చేతిలోకి. 5వ తారీఖు కదా, 10వ తారీఖు కూడా మేము కోతలు కోయలేకపోయాం. 25వ తారీఖున వర్షాలు వచ్చేసినాయి. 10వ తారీఖు దాకా కోతలు ఉన్నాయి. ఇప్పుడు ధాన్యాలు ఏమో ఎండిపోయి ముక్క అయిపోతుందని చెప్పి ఏ సాగుకారు కొంటలేదు. ధాన్యాలు ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయినాయి. కూలీల ఇబ్బంది మాత్రం మామూలుగా లేదు. మేము 3వ కూలీలు ఉపాధి హామీ కట్టేస్తామంటారా, 7వ ఉపాధి హామీ మానవట్లేదు. అయితే ప్రధానంగా ఏదైతే ఈ యొక్క సమస్యలు ఉన్నాయో, అంటే డ్రైనేజ్ సమస్యలు, అది కూడా గతం నుంచి పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అటువంటి సమస్యలు ఏమన్నా మీ ఉద్యమం తర్వాత పరిష్కారం అయ్యాయా? డ్రైనేజ్ చేశారండి. లేబర్ కొరత విపరీతంగా ఉందండి, కట్టట్లేదు. ఎరువులు కూడా విపరీతంగా పెంచేసారండి. అసలు ఏ రకంగా చేసినా కట్టట్లేని లాసే ఉంటుందండి వ్యవసాయం. దాని మీద మానేద్దాం అనుకుంటున్నాను. దాని డబ్బులు 3 నెలలకు వచ్చినాయండి మన తోలుగరికి. అంటే ప్రభుత్వం ఇప్పటికే చాలా చేస్తున్నాం సంక్షేమ పథకాలు రైతాంగానికి, ఆర్బీక సెంట్రల్ ద్వారా కూడా మేము చాలా కొనుగోలు చేస్తున్నాం, రైతుకి పక్షపాత ప్రభుత్వం అని చెప్తున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు ఆందోళన సిద్ధం? రైతుకి మాత్రం గవర్నమెంట్ ఏం చేసేది ఏం లేదండి. ఇదివరకు గతంలో టీడీపీ ప్రభుత్వంలో కౌలు రైతుకి 20 రూపాయలు ఇచ్చిపోయండి. ఈ ప్రభుత్వం వచ్చాక అది కూడా లేదండి. మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. చేతనంగా అయ్యి తాకట్లు పట్టుకొచ్చి ఇప్పుడు ఇంకా 3 నెలల దాకా డబ్బులు రావంటే ఇంకేమి మళ్ళీ నెక్స్ట్ పంట ఎలాగ ఇవ్వండి. ఒకవేళ వేసినా మురుకోటి లాగదండి, డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు. ఏదో మురకోడు ఇప్పుడు మటుకు గొప్పడెక్క లాగారు తప్ప పైన చెరువులు అవి మూసేసి అవన్నీ డ్రైనేజ్ మూసేసి ఉంటుందండి. 2 రోజులు వాన కూర్చున్నప్పుడు మొత్తం అంత మునిగిపోద్దండి. మేము ఎక్కడ తెచ్చి కొడతాం, మళ్ళీ ఇబ్బంది పడతాం ఎందుకని చెప్పి అనుకుంటున్నామండి. మరి అంటే ఏదైతే కోనసీమ రైతు సాధన సమితి ఉందో, ఆల్రెడీ 2011లో మీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమం తీవ్రస్థాయికి తీసుకెళ్ళడం కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఇటువైపు కోనసీమ వైపు చూశాయి. అటువంటి పరిస్థితుల్లో సమస్యలు పరిష్కారం అవుతాయని అందరూ భావించారు. అయినా మళ్ళీ దశాబ్దం తర్వాత ఇదే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు ఆందోళన చేస్తున్నారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? 2011లో భారతదేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయేటువంటి రైతాంగ ఉద్యమం క్రాప్ హాలిడే. ఆ రోజు 100 ఎకరాల్లో క్రాప్ హాలిడే చేసి రైతాంగ సమస్యలు అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏ విధంగానూ కూడా రైతాంగానికి ఆ సమస్యలు పరిష్కారం చేయలేదు. దరిమలా ఈ 10 సంవత్సరాల్లో సమస్యలు ఇంకా పెరిగిపోయినాయి. ఇంకా పెరిగిపోయినాయి. రైతుకి గిట్టుబాటు ధర రానటువంటి పరిస్థితి, ప్రభుత్వం కొనుగోలు కేంద్ర ధరలు కొంటామని చెప్తున్నారు, ప్రతి గింజకి మద్దతు ధర ఇస్తాం, 10 గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. కానీ అది గ్రౌండ్ లెవెల్కి వచ్చేటప్పటికి అది ఏమాత్రం కూడా ఆచరణ సాధ్యం కాని పరిస్థితుల్లో ఉంది. ఇవాళ రైతు భరోసా కేంద్రాలు కేవలం అలంకారప్రాయం ప్రభుత్వం పబ్లిసిటీకి తప్ప అక్కడ ధాన్యం కొనుగోలు చేయడానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి యంత్రాంగం కూడా లేనటువంటి పరిస్థితుల్లో
రైతాంగం ఆర్బీకేకి వెళ్ళి మద్దతు ధరకు అమ్ముకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండి ఇవాళ బ్రోకర్కి 1100కి 1200 రూపాయలకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ 1100కి 1200కి అమ్ముకున్నా కూడా ఆ బ్రోకర్ కూడా డబ్బులు ఇస్తాడా అంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తేనే కానీ ఆ బ్రోకర్ డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి ఇవాళ రైతాంగం ఉంది. రైతు జేబులో ఒక రూపాయి లేదు, చేసిన పంటకు అప్పులు తీర్చుకోలేకపోయాడు, ఈ మళ్ళీ పంటకు అప్పు చేసే పరిస్థితుల్లో రైతు లేడు, ఇలా చేసుకుంటూ పోతే వడ్డీలు భారం అయిపోయి చివరికి తనకున్నటువంటి ఆస్తులు అమ్ముకునేటువంటి పరిస్థితులు ఇవాళ రైతాంగం కనపడతా ఉంది. కాబట్టి ఈ పంట మనం ఎవరికోసం వెయ్యాలి, ఎవరికోసం చెయ్యాలి, దేనికోసం చెయ్యాలి అనేటువంటి నిస్సహాయ స్థితిలో ఉండి ఈరోజు రైతాంగం పంట మానేయాలి అనేటువంటి యొక్క ఆలోచనకు రావడం జరిగింది. ప్రభుత్వం కూడా మాకు ఏ విధంగానూ కూడా సహాయపడే పరిస్థితి లేదు. కనీసం మాకు ఏమి వాళ్ళు ఫ్రీగా ఇవ్వక్కర్లేదు, కనీసం మేము అమ్ముకున్న ధాన్యానికైనా సకాలంలో డబ్బులు ఇస్తే కనీసం మా జేబులో 10 రూపాయలు ఉంటేనే మేము పంటకు వెళ్ళగలం, 6 రూపాయలు లేనప్పుడు కూడా మేము ఎలా వెళ్ళగలం అని చెప్పేసి ఇవాళ రైతాంగం పంట ఆపడానికి ప్రధానమైనటువంటి కారణం. అది పరిస్థితి ఏదైతే కోనసీమ ప్రాంతం ఉందో, కోనసీమ ప్రాంతంలో 2011లో 100,000 ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు. ప్రస్తుతం అదే పరిస్థితి మళ్ళీ ఉత్పన్నమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 12 మండలాల్లో క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నట్లుగా రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందించడం జరిగింది. ఇతర ప్రాంతాల్లో కూడా త్వరలో ఈ ఉద్యమం ఊపందుకునే పరిస్థితి కనిపిస్తోంది. విశ్వనాథ్, రాజ్ న్యూస్, కోనసీమ.